గ్రహణం అంటేనే చాలా మందికి భయం. కొంతమంది మాత్రం ఇది ఒక సాధారణ ప్రక్రియ అని కొట్టిపడేస్తారు. ఈ గ్రహణ సమయంలో అత్యంత ముఖ్యమైనది ఆహారం. ఈ సమయంలో ఆహారం తీసుకోకూడదని శాస్త్ర భావన తీసుకువచ్చిన సైన్స్ భావన. ఈ ఆగస్ట్ 7వ తారీఖున రాబోయే చంద్రగ్రహణాన్ని చూడమని నామక అల్పగ్రహ గ్రహణంగా భారతీయ శాస్త్రం నిర్వచిస్తుంది. దీనినే పాక్షిక చంద్రగ్రహణం అని కూడా అంటారు. దాదాపు 35% గ్రహణం మనిషి మీద ఉంటుంది. గ్రహణం రోజున ఆహారం తీసుకోకూడదు అనే విషయానికి వస్తే, చంద్రగ్రహణానికి 9 గంటల నుండే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు వీరికి సడలింపు. వీరు 1 గంట ముందు నుంచి తినకూడదు. త్వరగా జీర్ణమయ్యే తేలికైన ఆహారం తినాలి. గ్రహణ సమయానికి తిన్న ఆహారం అరిగి కడుపు ఖాళీగా ఉండాలి. 1980 నుంచి 1983 మధ్య కాలంలో గ్రహణ సమయంలో భారతదేశంలో పాటించే ఆచారాల మీద విదేశీయులు పరిశోధన చేశారు. ఈ పరిశోధనల ఫలితాలు కొన్ని పత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. ఈ పరిశోధనల ఫలితాల ప్రకారం హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు శాస్త్రీయమైనవి, ఆరోగ్యకరమైనవి. గ్రహణ సమయంలో వచ్చే అతి నీల లోహిత కిరణాలు మానవులకు హాని చేస్తాయి. పైగా పదార్థాలను విషతుల్యం చేస్తాయి. అటువంటి పదార్థాలను సేవించడం వలన అనారోగ్యం పాలవుతారు. గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే దర్భ ఎంతో శక్తివంతమైనది. అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతుంది. సూర్యశక్తిని అధికంగా గ్రహిస్తుంది. ఈ దర్భాలను ఆహారం మీద, నీళ్ల మీద వేయటం వలన గ్రహణ కిరణాలు ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఒక రాగి తీగ ఇంటిని పిడుగుపాటు నుండి ఎలా కాపాడుతుందో, ఈ దర్భ అతి నీల లోహిత కిరణాల నుండి రక్షిస్తుందని వారి పరిశోధనలో తేలింది. అయితే గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానం చేసుకుని, పూజ చేసుకోవడం వలన పుణ్యం వస్తుందని అంటారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.